రెవెన్యూ మ్యాప్ ప్రకారం ఉన్న సర్వే నంబర్ల వారీగా భూమి హద్దులను ఆ భూముల్లో పండిస్తున్న పంటన అంచనాలు ఖచ్చితత్వంతో తయారు చేయాలని అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులకు తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ పంట కోత ప్రయోగాల నిర్వహణ పద్ధతులపై ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న భూముల యొక్క హద్దులపై రెవెన్యూ మ్యాప్ ప్రకారం అవగాహన కలిగి ఉండి తమకు కేటాయించిన పరిధిలో రైతులు ఏ పంటలను పండిస్తున్నారు, ఎవరు పండించడం లేదో తెలిసి ఉండాలని, క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలన చేసి పండిస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. మన జిల్లాలో పండిస్తున్న పంటల వివరాలు నమోదు చాలా కీలకమైంది. ఆహార ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, ఎగుమతి దిగుమతుల ప్రణాళిక రూపకల్పన వంటి వాటికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. మరి సంవత్సరంగా ప్రభుత్వానికి అవసరం కాబట్టి మీ ఎద్దలను మనం సరిగా చేయాలి. ఏదైతే పంట ఉత్పత్తి అనేది ఎంత జరుగుతుందో అంచనాలు కూడా కరెక్ట్ అయ్యాలి. మనం ఏదైతే పహాని అంటే మీరు మీ సమగ్ర పోర్టల్ ఏదైతే ఉందో అంతకుముందు పహాని రాసేది ప్రతి సంవత్సరం రెండు కాలం సంబంధించినటువంటి వారికి రాసేది. ఇప్పుడు సమగ్ర పోర్టల్ లో మీరు రాస్తున్నారు అంటే అప్పుడు ఒకప్పుడు చేసేటటువంటి పని ఇప్పుడు ఏఈఓ చేస్తున్నారు. మరి ఏఈఓ చేసినటువంటి ఈ పనిలో మరి ఎక్కడ ఎప్పుడు ఏ రైతుకు సంబంధించినటువంటి భూమి, మరి ఆ భూమిలో ఏమేమి పండిస్తున్నాడు, పండించిన పంట ఏ జిల్లాలో, మరి ఏ జిల్లాలో పండిస్తే అతనికి ఎకరా దిగుబడి ఎంత వస్తుంది అనేది మనం రికార్డ్ చేస్తున్నాం. మరి దానికోసం క్రాప్ గుర్తించే వాడు క్రాప్ తగ్గింది భూమి దగ్గరికి వెళ్ళి మనం ఒక పార్క్ చేసినటువంటి పార్క్ ఎవరైనా వస్తే మాకు తెలియకుండా ఈ దాన్ని నువ్వు కట్ చేయద్దు, మా ఆదాయంలో ఇది కట్ చేయాలి కాబట్టి అక్కడ మీరు జాగ్రత్త చూసుకోవాలని మా రైతు మీకంతా తెలుసు. ఎప్పటికప్పుడు ఎవరి పంట ఎప్పుడు పోస్తున్నారని తెలిసినా తెలియకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.